హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివై రాక్స్. అటు పిల్లలకి ఇటు పెద్దలకి ఎంతో ఇష్టమైన బ్రెడ్ పిజ్జా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 4 బ్రెడ్ స్లైసెస్, రెడ్ చిల్లీ, ఇవి ఎండబెట్టుకొని వాటిలోని సీడ్స్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పలుకులుగా చేసుకోవాలి. అండ్ 2 చిన్న సైజ్ క్యాప్సికమ్, అలాగే 1 ఎల్లో క్యాప్సికమ్, అలాగే టమోటో కెచప్, రెడ్ క్యాప్సికమ్, అలాగే రెడ్ చిల్లీ సాస్, అమూల్ బటర్, 2 స్పూన్స్ సాల్ట్, అలాగే చీజ్ స్లైసెస్ తీసుకున్నాను. ఇన ఆనియన్, అలాగే చిన్న సైజు టమోటా. ఇంకా అయితే బ్రెడ్ మీద పిజ్జా సాస్ అప్లై చేయాలి. దానికోసం నేను ఇక్కడ 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, అలాగే 2 స్పూన్ టమోటో సాస్ యూజ్ చేసుకున్నాను. వాటి రెండింటిని బాగా మిక్స్ చేసుకొని బ్రెడ్ స్లైసెస్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. అండి, ఇక్కడ చేసుకున్న విధంగా నీట్గా బ్రెడ్ స్లైసెస్ మీద సాస్ను అప్లై చేసుకొని దాని మీద చీజ్ స్లైసెస్ని పెట్టుకోవాలి. ఇప్పుడు చీజ్ పెట్టుకున్న తర్వాత రెడ్ క్యాప్సికమ్ను ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను, మీరు చిన్న చిన్నగా కట్ చేసుకోండి. అలాగే ఎల్లో గ్రీన్ క్యాప్సికమ్ కూడా ఇలాగే కట్ చేసుకొని పెట్టుకోండి. ఆనియన్ అలాగే టమాటో కూడా యాడ్ చేసుకోండి. ఇలా పెట్టుకున్న వాటి మీద కొద్దిగా సాల్ట్ అలాగే చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి వెడల్పాటి పాన్ పెట్టుకొని దాని మీద ఒక లోతైనటువంటి కడాయిని పెట్టుకోవాలి. పాన్ హీట్ అయిన తర్వాత బటర్ని కొద్దిగా ఆ పాన్కి అప్లై చేయాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని అందులో పెట్టుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు వీటిని కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ చూస్తే బ్రెడ్ పిజ్జా రెడీ అయి ఉంటుంది. వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్, చాలా ఈజీగా అయిపోతుంది. మన ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ బ్రెడ్ బ్యాక్ సైడ్ కూడా బాగా కుక్ అయి ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.